వెల్కమ్ టు రాధా స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలోను మనం ఇడ్లీ దోశలు పిండితో టిఫిన్ దీన్ని బోరు కొడితే కనుక ఇలా వేసుకునే దోశలు ఎంతో రుచిగా ఉంటాయి, నోటికి కూడా ఎంత కమ్మగా ఉంటుందంటే ట్రై చేసిన తర్వాత మీరే చెప్తారు. ఈ తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. మన ఇంట్లో వరిపిండి అంటే బియ్య పిండి ఉంటే కనుక ఓ పావు కేజీ బియ్య పిండి తీసుకొని ఇలా బౌల్లో వేసుకోండి. అలాగే చిన్న అల్లం ముక్క కట్ చేసి వేసుకోవాలి. కరివేపాకు కూడా ఇలా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి సన్న కట్ చేసి వేసుకోవాలి ఇలా పిండిలోను. ఉల్లిపాయ కూడా ఒకటి పెద్ద తీసుకుని సన్నగా బాగా సన్న కట్ చేసి వేసుకోవాలి, ఎందుకంటే దోశలు కదా మనం వేసుకునేది. ఇలా బియ్య పిండి ఇంట్లో లేకపోతే కనుక మనం ఇంట్లో బియ్యం నానబెట్టి వడగట్టిన తర్వాత పిండి మిక్సీలో పట్టుకొని ఇలా వేసుకోవచ్చు. దోశలు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. ఈ దోశలకి స్పెషల్ ఏంటంటే పుల్లటి మజ్జిగ వేసుకోవాలి. మజ్జిగ పుల్లగా ఉంటేనే ఈ దోశలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి, తీయగా ఉంటే కనుక అస్సలు బాగోవు. ఇలా మజ్జిగ వేసుకొని బాగా కలుపుతుండాలి, పిండి వండలు లేకుండా కలుపుతుండాలి. ఒకవేళ మజ్జిగ సరిపోతే వాటర్ యాడ్ చేసుకోండి. ఈ దోశల పిండి ఎలా ఉండాలంటే బాగా పలసగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత పిండి ఒక పావు గంట సేపు మూత వేసి పక్కన పెట్టి ఉంచుకోవాలి. చూపిస్తున్నాను కదా వీడియోలోని, అలా పలసగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ ఇలా రాసి, ఆయిల్ రాసిన తర్వాతే దోశలు వేసుకోవాలి వీటికి. ఆయిల్ ఇలా వేడైన తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా దోశ ఇలా వేసుకోవాలి. ఈ దోశలకి చట్నీ కాంబినేషన్ అల్లపు చట్నీ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఇలా ప్యాన్ మొత్తం దోశ ఇలా వేసుకోవాలి పిండి. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, ఇలా లైట్గా ఆయిల్ వేసుకోవాలి చుట్టూను. ఇలా వేసిన తర్వాత మూత పెట్టి ఉంచాలి. ఇలా మూత పెట్టడం వల్ల మనం బియ్య పిండితో కాబట్టి స్టీమ్ అవుతుంది పిండి అంతాను, దోశ కూడా బాగా కాలుతుంది. మూత తీసిన తర్వాత ఇలా తిరగవేయాలి. మనం మూత పెట్టి ఉంచాం కాబట్టి తిరగవేసిన తర్వాత స్టవ్ పైన ఎక్కువసేపు ఉంచకూడదు. ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వంటలు ఎన్నో మీరు చూడాలనుకుంటే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనున్న బెల్ సింబల్ నొక్కండి.